అక్రమ అరెస్టులకు భయపడిపోమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పట్టాభిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ పగడ్బందీ చర్యలు తీసుకోవడంతో వైసీపీ ఆటలు సాగవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. మా ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా తీవ్ర క్యాసెట్ ఉన్నాను, అందువల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్ అయిపోయిందని ముందు జరిగి చెప్పాడు. నేను భయపడ్డాను. పోలీసులు రాస్తే ప్రెసిడెంట్ అరెస్ట్ చేస్తే జాగ్రత్త భయపడతాయి కాబట్టి ఒకసారి దుఃఖ అన్ని కేసు పెట్టి అరెస్ట్ చేశాను. తర్వాత కార్యకర్త భయపడే సమస్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త భయపడే సమస్యలు మాకే ప్రెస్ పెట్టారు. ఎందుకంటే మీరు అన్యాయంగా కేసు పెట్టారు కాబట్టి మాకే సిబ్బంది వస్తుంది. నా మీద కేసు పెట్టారు, షామీ కేసు పెట్టారు. ఫస్ట్ మాకు కేసు పెట్టారు కాదంటే ఎలక్షన్స్ రూల్స్ వైలేట్ చేస్తారు కాబట్టి నేను కేసు పెడతా వస్తాను. నేను క్లియర్గా డీపీతో మాట్లాడాను. అంటే సార్ మాకు ఎటువంటి ఇన్స్ట్రక్ట్ లేదు, ఎలక్షన్స్ ఇన్స్ట్రక్ట్ లేదు, కోడ్ ఇంప్లిమెంట్ కాలేదు సార్ అని చెప్పాడు. అవన్నీ పురుషులు చెప్పారు. అయినా ప్రకాష్ రెడ్డి భయపడి ఎలక్షన్లో కూడా ఆడు చూస్తేనే మాకు కేసు పెట్టారు. పురుషులు పెట్టించి భయపడించి మళ్ళీ తీసుకో ప్రయత్నం చేస్తాను. ఎలక్షన్ కమిషన్ కట్టింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కట్టలేకపోతే జాగ్రత్తగా దోరణ చేసాం. గతంలో చేసిన వాళ్ళుగా ఇలా చేస్తాం. ఇప్పుడు ఎలా కాదు, ఎలక్షన్ కట్టు కాబట్టి విధి లేక వాళ్ళ ఆట రాదు కాబట్టి నా బాగా బాగా తప్పుకుంది. ఎన్ని చిమ్ములు చేసినా తెచ్చేది మేమే ఈ పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపాలిటీ కానీ.